పెద్ద పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి నా కార్యకర్తలకు ప్రజలందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు. మీరు గొప్పోళ్ళన్నా, మీరు గొప్పోళ్ళు. ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చారన్నా అన్న, మధ్యలో మాట్లాడదాను ప్లీజ్ అన్న. ఇంకా కొంచెం అడ్జస్ట్ కానీ, కొంచెం అడ్జస్ట్ కానీ, మంది బాగా ఏం చేయలేమని. ఒక్కసారి అన్న మీ అందరికీ రిక్వెస్ట్, ఇంత పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా తరలి వచ్చిన మీ అందరికీ మీ ఆశీర్వాదం ఒక్కసారి ఉండాలని లేచి చప్పలు కొట్టి వారు ఆశీర్వదించారు అన్న. ఇక్కడ ఎంతమంది ఉన్నారో, ఇక్కడ ఎంతమంది ఉన్నారో బయట అంతమంది ఉన్నారన్న. కానీ పోలీసు వాళ్ళు రాణిస్తారా అన్న, ప్రభుత్వం రాణిస్తారా అన్న, రాణిస్తుందా, రాణిస్తుందా? ట్రాఫిక్ పేరుతోని, నిబంధనల పేరుతోని, పార్కింగ్ పేరుతోని భారతీయ జనతా పార్టీ సభ ఎక్కడ పెట్టినా కూడా అడ్డుకోవడానికి ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందన్న. మొన్ననే చెప్పినన్న, పోలీస్ వలయాలను ఛేదించుకొని, పోలీస్ వలయాలను ఛేదించుకొని, పోలీస్ నిర్బంధాలను ఛేదించుకొని ఈ ప్రాంతానికి వచ్చిన మీరు గొప్పోళ్ళన్నా. మీరంతా ఏం పాపం చేస్తామన్నా? ధర్మం కోసం పనిచేసే కార్యకర్తలరా మీరంతా, ధర్మం కోసం పనిచేసే కార్యకర్తలమన్నా. ఏం అత్యాశ ఉండదన్న భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు? వస్తుందన్న ధర్మం కోసం పనిచేసే కార్యకర్తలకు అప్పుడప్పుడు అడ్డంకులు వస్తాయన్న. పోతాం జైల్లో, పోతామన్నా జైలుకు వస్తాం కాదు. ధర్మరక్షకులు జైలుకు భయపడరన్నా ఎవరు? లాఠీ దెబ్బలకు భయపడరన్నా ధర్మరక్షకులు? నాన్ బెయిలబుల్ కేసులకు భయపడరన్నా ధర్మరక్షకులు? పీడీ యాక్ట్లకు అస్సలే భయపడరన్నా ధర్మరక్షకులు? పంపిండన్న కేసీఆర్ నన్ను జైలుకు పంపాడు, పోయినా జైలుకు వేనా, కరీంనగర్ జైల్లో ఉండి కేసీఆర్కు రూము రెడీ చేసి వచ్చినన్న. రే సిద్దిపేటలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు జైలుకు పంపితే సిద్దిపేట నాయకులు కూడా జైల్లో ఉండి కేసీఆర్, కేసీఆర్ కుటుంబానికి రూము రెడీ చేసి వచ్చిరన్న. నల్గొండలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి మా శ్రీనివాస్ గౌడ్గోతో పాటు గుర్రంపోడు తండాలో అనేక మంది కార్యకర్తలను జైలుకు పంపిన మూర్ఖుడు 30 రోజులు, 30 రోజులు కేసీఆర్కు రూమ్ రెడీ చేసిరన్న. ఆదిలాబాద్, ఆదిలాబాద్ బైన్సాలో, బైన్సాలో ఎంఐఎం పార్టీ కుట్రలకు తట్టుకొని అనేక మంది తమ్ముళ్ళన్న ధర్మం కోసం, హిందూ సమాజం కోసం పనిచేస్తున్నా, కూలీ నాలి చేసుకుని ధర్మం కోసం పనిచేసే కార్యకర్తలన్న బహింసలో. అలాంటి ధర్మం కోసం పనిచేసే నా కార్యకర్తల మీద పీడీ యాక్ట్ పెట్టి ఆదిలాబాద్ జైల్లో పెట్టిరన్న. ఆ పీడీ యాక్ట్ పెట్టినన్న తమ్ముళ్ళ మీద, 18 ఏళ్ళ క్రాంతి మీద పెట్టిందన్న పీడీ యాక్ట్. ఆదిలాబాద్ కూడా కేసీఆర్ కోసం రూమ్ రెడీ చేసిరన్న. ఇప్పుడు చెల్లపల్లి జైల్లో కూడా రూము రెడీ అవుతుందన్న. ఎస్, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు 100 సంవత్సరాలు బతకాలని కోరుకోమన్నా మేము ఇవ్వాలని కూడా. 100 సంవత్సరాలు బతుకుతామని కూడా తెలియదన్న మా అందరికీ. కానీ బతికిన రోజు ధర్మం కోసం బతకాలని తాపత్రయపడతారు. ఎస్, ఎప్పుడు చస్తామో, ఎప్పుడు బతుకుతామన్నటువంటి పరిస్థితులన్న మా గురున్నాయన్న కుటుంబాలు, బాధపడుతున్నారన్న మా కుటుంబాలు. ఇలా ఈ తెలంగాణ సమాజం 100 సంవత్సరాలు బతకాలని, పేదోళ్ళు 100 సంవత్సరాలు బతకాలని చెప్పి కోరుకునే కార్యకర్తలరా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు. ఎస్, మీకోసం మేం పనిచేస్తున్నాం, ఈ తెలంగాణ సమాజం కోసం మేం పనిచేస్తున్నాం. ఊరుకుంటామా అన్న కేసీఆర్, ఇష్టపెడతామా అన్న కేసీఆర్, ఇష్టపెడదామా అన్న కేసీఆర్, ఎట్లా ఇష్టపెడతామన్న? సలసల మసులుతుందన్న రక్తం, సలసల రగులుతుందన్న రక్తం. నా కార్యకర్తలను అరెస్ట్ చేస్తున్నాడు కేసీఆర్, నా కార్యకర్తల మీద లాఠీ ఛార్జ్ చేస్తున్నాడు కేసీఆర్, నా కార్యకర్తలను జైల్లో పంపుతున్నాడు కేసీఆర్, సిగ్గుండాలి కేసీఆర్, రెడీ ఉండు కేసీఆర్,
మళ్ళా చెప్తున్నా, నిన్ను వదిలిపెట్టే ప్రసక్తి లేదు, నీ కుటుంబాన్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఎన్ని అడ్డంకులైనా ఎదుర్కొంటాం, దేనికైనా భరించి కొట్టాడతాం, దేనికైనా తెగించి కొట్టాడే కార్యకర్తలే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను గుర్తుంచుకోండి. నేను టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు అప్పీల్ చేస్తున్నానా, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అప్పీల్ చేస్తున్నానా, ఆలోచించండి అన్న, ఆలోచించండి ఒక్కసారి ఆలోచించండి. భారతీయ జనతా పార్టీకి, టీఆర్ఎస్ పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి మధ్య ఉన్న తేడాను, ధర్మం కోసం పనిచేస్తున్నాం, సమాజం కోసం పనిచేస్తున్నాం. కానీ టీఆర్ఎస్ పార్టీ మీ ఆది నాయకుడు కేసీఆర్ కేవలం ఆయన కోసం, ఆయన కుటుంబం కోసమే మాత్రమే పనిచేస్తున్న విషయాన్ని ఇప్పటికైనా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు గుర్తుకు రండన్నా. అందరం కలిసి ధర్మం కోసం పనిచేద్దామన్నా, ధర్మం కోసం పనిచేద్దామన్నా, ఈ సమాజాన్ని సంఘటితం చేయడం కోసం పనిచేద్దామన్నా, కలిసి పనిచేద్దామన్నా. తెలంగాణ ఉద్యమ సమయంలో జెండాలు పక్కకు పెట్టి కాషాయపు జెండానే రాజగోపాల్ రెడ్డి గారికి హృదయపూర్వక స్వాగతం. ఒకసారి చప్పలు కొట్టురన్న, గెలిచే అభ్యర్థి అన్న, గెలవబోయే అభ్యర్థి అన్న, గెలిచే పార్టీ అన్న. తెలంగాణ ఉద్యమ సమయంలో అన్ని జెండాలు పక్కకు పెట్టి తెలంగాణ రాష్ట్రమే ఏకైక లక్ష్యంగా ఒక్కటే జెండా పట్టుకొని యుద్ధం చేస్తామన్న మనం అందరం కలిసి. కానీ పాములు చీమలు పెట్టిన ఊటలో పాము జొరినట్టు 1400 మంది బలిదానమైన తెలంగాణ రాష్ట్రం కోసం 1400 మంది బలైతే ఇలా కేసీఆర్ కుటుంబం ఏ విధంగా ద్రోహం చేసే ప్రయత్నం చేస్తుందో ఒక్కసారి ఆలోచించండి. కొత్తగా స్టార్ట్ చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ మతతత్వం రెచ్చగొడుతుందట. ఎక్కడ రెచ్చగొట్టమన్నా మతతత్వం, ఎప్పుడు రెచ్చగొట్టమన్నా మతతత్వం. భారతీయ జనతా పార్టీ ఈ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడుతుంది. భారతీయ జనతా పార్టీ చెప్పాలి, రాష్ట్ర ముఖ్యమంత్రి ఎస్ ప్రజా సంగ్రామ యాత్ర చేసినాం, మొదటి విడత ప్రారంభించినాం, రెండో విడత సక్సెస్ చేసినాం, మూడో విడత చెప్పినట్టుగా నువ్వు నన్ను అరెస్ట్ చేసిన మా సంగ్రామ సేన కార్యకర్తల మీద లాఠీ చార్జ్ చేసినా కూడా కాళ్ళు చేతులు విరగొట్ట కూడా సవాల్ చేసిన, ఎక్కడ నువ్వు ఆపినవో అక్కడ నుంచే యాత్ర ప్రారంభిస్తా, భద్రకాళి అమ్మవారి ఆశీర్వాదం కోసం వస్తా అని చెప్పి ప్రారంభించినవన్నా. చెప్పు రాష్ట్ర ముఖ్యమంత్రి అభివృద్ధి గురించి నేను సవాల్ చేస్తున్నా ఈరోజు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ప్రధాన భూమిక పోషించిన పార్టీ భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ మద్దతునే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. ఆ తెలంగాణ రాష్ట్రానికి నువ్వు ముఖ్యమంత్రి అయినవు, రాష్ట్ర ముఖ్యమంత్రి. ఒక్కసారి గుర్తుంచుకో, ప్రజా సంగ్రామ యాత్ర చేస్తుంటే అనేక మంది ప్రజలు వచ్చిరని అనేక సమస్యలు చెప్పారు, అనేక సమస్యలను మాకు వివరించే ప్రయత్నం చేశారు. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క సమస్య, ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క సమస్య. మూసి నది ప్రక్షాళన చేస్తానో రాష్ట్ర ముఖ్యమంత్రి, ఎందుకు చేయలేదో చెప్పు రాష్ట్ర ముఖ్యమంత్రి. దిండి ప్రాజెక్టు ప్రారంభిస్తానో రాష్ట్ర ముఖ్యమంత్రి, ఎందుకు చేయాలో చెప్పు రాష్ట్ర ముఖ్యమంత్రి. ప్రతి నియోజకవర్గంలో డిగ్రీ కాలేజ్ అన్నావు, ప్రతి నియోజకవర్గంలో 100 పడకల ఆసుపత్రి అన్నావు, ఏమైందో చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి. ఈ వరంగల్లో కూడా, ఈ ఓరుగల్లు గడ్డ మీద కూడా స్మార్ట్ సిటీ నిధులు డైవర్ట్ చేస్తున్న ల్యాండ్ పూలింగ్ పేరుతోని పేదోళ్ళ ల్యాండ్లను, రియల్ ఎస్టేట్ మాఫియా పేరుతోని వాళ్ళను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్న విషయం వాస్తవమా కాదా రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాలి. అన్న గుర్తుంచుకోండి అన్న, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వస్తుంది, ఆ ల్యాండ్ పూలింగ్ కోసం వచ్చిన యాక్ట్ను ఫస్టే రద్దు చేస్తాం, మీ స్థలాలు మీకు ఇప్పించే బాధ్యతను భారతీయ జనతా పార్టీ తీసుకుంటుంది. ఇలా కిషన్ రెడ్డి గారు అన్ని వివరాలు వివరించినా, ఏ పథకానికి ఎన్ని ఇష్టమో అన్ని వివరించాడు. నా తుంపిలు వరద వరంగల్ మునిగిపోతుందన్న, వర్షం తుంపిలు వరద వరంగల్ మునిగిపోతుందన్న. కేంద్రం 196 కోట్ల రూపాయలు స్మార్ట్ సిటీకి ఇచ్చిందన్న, ఏడవనే చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి. ఏ అకౌంట్లు వేసుకొని చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి.
ఇలా కేఎంసీ హాస్పిటల్ను ప్రారంభోత్సవానికి ఎందుకు వెనుకడుగేస్తుండో రాష్ట్రం ముఖ్యమంత్రి చెప్పాలి. ఎంతమందికి డబుల్ బెడ్రూమ్స్ ఇచ్చావు రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పు. ఎంతమంది రైతులకు రుణం ఆఫ్ చేస్తావు? ఎంతమంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తున్నావు? ఇదే గడ్డ కదన్నా కాకతీయుల గడ్డ నుంచి, ఇదే కాకతీయ యూనివర్సిటీ నుంచి అన్న విద్యార్థులు ఉద్యమాన్ని ఉవ్వెత్తులో లేపిన ఉద్యోగాల కోసం, ఉపాధి కోసం అన్న. అలా ఈ గడ్డకే అన్యాయం చేస్తున్న మూర్ఖుడి రాష్ట్ర ముఖ్యమంత్రి. ఎంతమంది దళితులకు మూడెకలు ఇచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి. ఎంతమందికి దళిత బంధించిన రాష్ట్ర ముఖ్యమంత్రి. ఎంతమంది పోడు భూముల సమస్యలను పరిష్కరించిన రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇలా ఉద్యోగాలకే ఇవ్వకుండా, ఉద్యోగులకు జీతాలు ఇవ్వకుండా ఇబ్బంది పడుతున్న విషయం వాస్తవం కాదా? ఒక్కసారి ఎక్కడ పోయినా కూడా విఆర్ఏలు వస్తున్నారు, పాపం కష్టపడి పనిచేస్తారన్న విఆర్ఏలు. 25 రోజులుగా విఆర్ఏలు ఉద్యమం చేస్తున్న కనీసం వాళ్ళని పట్టించుకుంటాడు. ఇలా నేను సవాల్ చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి, రా చర్చకు రా. అభివృద్ధి విషయంలో చర్చకు రావడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధం. డేట్ టైం డిసైడ్ చేయి, ప్లేస్ డిసైడ్ చేయి. ఈ తెలంగాణ రాష్ట్రానికి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఎన్ని నిధులు ఇచ్చింది? నియోజక వర్గాల వారిగా ప్రజా సంగ్రామ యాత్ర సందర్భంగా పూర్తి వివరాలు అందజేస్తుంటే ప్రజలు ఆశ్చర్యపోతున్నారన్నా. ప్రజలు ఆశ్చర్యపోతున్నారు, అరే కేంద్ర ప్రభుత్వం ఇన్ని నిధులు ఇస్తే, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇన్ని నిధులు ఇస్తే రాష్ట్ర ముఖ్యమంత్రి టీఆర్ఎస్ పార్టీలు మా నిధులు మా నిధులు అని చెప్పి ఇన్ని రోజులు మోసం చేసిన విషయాన్ని ఇప్పుడు ప్రజలు గుర్తిస్తున్న, రైతులు నిలదీస్తున్న. ఎక్కడ పోయినా కూడా ఇలా యూరియా బ్యాగుల మీద సబ్సిడీ ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం, డిఏపి బ్యాగుల మీద సబ్సిడీ ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం. ఒక్క ఎకరానికి 2 పంటలు కలిపి దాదాపు 30,000 రూపాయలు న్యాయం చేస్తున్న ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. అభివృద్ధి గురించి మాట్లాడతాం, నీ మత ఛాందస వాదం గురించి మాట్లాడే దమ్ము భారతీయ జనతా పార్టీ గురించి వాస్తవాలు గ్రహించాలి. ఇవాళ ప్రజా సంగ్రామ యాత్ర మన్మత్వం చేస్తున్న మన 21 రోజు ముఖ్యమంత్రికి శాంతి భద్రతలు గుర్తురాలే. 21 రోజు చేసిన తర్వాత ముఖ్యమంత్రికి శాంతి భద్రతలు గుర్తొచ్చినాయి. అరెస్ట్ చేశారు. ఎందుకు అరెస్ట్ చేశారు తెలుసా అన్న మీకు? ఎందుకు అరెస్ట్ చేశారన్నా? ఎస్, ముఖ్యమంత్రి కుటుంబం మీద ఢిల్లీ లిక్కర్ కేసులు ఆరోపణలు వస్తున్నాయి కాబట్టి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది కాబట్టి. ఢిల్లీ లిక్కర్ కేసే కాదన్నా, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈడీ అధికారులు ఏ కంపెనీ మీద దాడి చేసినా కూడా తన ముఖ్యమంత్రి కుటుంబ సభ్యుల పేర్లు వస్తున్నాయి కాబట్టి తన కూతురును తన కొడుకును తన కుటుంబాన్ని రక్షించుకోవడానికి ఈరోజు అరెస్ట్ చేసిన విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోండి అన్న. చెప్పాలే రాష్ట్ర ముఖ్యమంత్రి, నిన్న వాగిండు, బాగా వాగిండు, మోడీ గారు తిట్టాడు, తిట్టు తిట్టు ఇంకా తిట్టు. ప్రజలు చూస్తున్నారు నీ అసంభవ్యం, నీ భాష చూసి, నీ ఆశ చూసి, నీ నడవడిక చూసి ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. మీరు ముఖ్యమంత్రి మాట్లాడి ఒకసారి అబ్జర్వ్ చేయండి, ముఖ్యమంత్రి ఫేస్ చూడండి. ఉద్యమ సమయంలో ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలు ఒక్కసారి ఆ ఫేస్ను అబ్జర్వ్ చేయండి అన్న. ఆ లోపల కల్మషం కనబడుతుంది, స్వార్థం కనబడుతుంది. మీరందరు ఇంటారు, నేను చెప్పే మాటలు మీరందరు ఇంటున్నారు, వినండి. మీ అందరిని పిచ్చోళ్ళు చేస్తున్నా అని చెప్పి ముఖ్యమంత్రి మాటలు ఆ ఫేస్ చూస్తే ఏర్పడుతుంది. అబ్జర్వ్ చేయండి ఒకసారి, రేపు ఇంట టీవీ పెట్టుకొని చూడండి, ముఖ్యమంత్రి ఫేస్ చూడండి ఒకసారి. అంత కుళ్ళన్న రాష్ట్ర ముఖ్యమంత్రికి, తెలంగాణ రాష్ట్రం ప్రజలంటే అంత కోపం అన్న రాష్ట్ర ముఖ్యమంత్రికి. చెప్పాలే రాష్ట్ర ముఖ్యమంత్రి, లిక్కర్ క్యాష్ లో, లిక్కర్ స్కామ్ లో నీకు నీ కుటుంబానికి, నీకు నీ కుటుంబానికి దానిలో భాగస్వామ్యం ఉన్నదా లేదా చెప్పు. అక్రమంగా నువ్వు సంపాదించిన ఆస్తులెన్నో పక్క బయటికి తీస్తున్నాం. నిన్ను వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఎవడో మునోవర్ ఫారూక్ అంటాడు ఫాల్త్ గాడు, సీతమ్మను రాముల వారిని వ్యంగ్యంగా మాట్లాడితే ఒక్క కమేడియన్ గారికి తెలంగాణ రాష్ట్రంలో 2,000 మంది పోలీసుల భద్రత మధ్య, 2,000 పోలీసుల భద్రత మధ్య ప్రోగ్రాం పెట్టుకోవచ్చన్న. ఎందుకు పెట్టుకోవచ్చన్న? సీతమ్మని తిట్టిండన్న, రాముల వారిని తిట్టిండన్న, హిందూ దేవతలను అవమానపరిచిండన్న. వానికి తెలంగాణ రాష్ట్రంలో స్వేచ్ఛ ఉంది, పోలీస్ బందోబస్తు మధ్య స్వేచ్ఛగా వారు కార్యక్రమాలు చేసుకోవచ్చు. అది ఎందుకు పెట్టిండన్న?
మళ్ళా లిక్కర్ స్కామ్, లిక్కర్ స్కామ్ విషయంలో చర్చ జరగద్దని చెప్పి ఆదరగా బాదరగా వాడిని తీసుకొచ్చి ఇక్కడ ప్రోగ్రాం పెట్టి మనందరి దృష్టి మళ్లించే ప్రయత్నం రాష్ట్ర ముఖ్యమంత్రి చేసిండు. లిక్కర్ లిక్కర్ వై మతం మతం అని వచ్చే విధంగా చేసింది ఎవడన్నా? నీ కొడుకే ట్విట్టర్టిల్లు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.